సార్ పుష్ప టూ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మన అందరికి తెలిసిందే. ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా వైజ్ ఇప్పుడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప టూనే కాకుండా పుష్ప త్రీ మూవీ ఉంటుంది అని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు చాలా మంది కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడేది ఏంటంటే ఇందులో హీరో క్యారెక్టర్ స్మగ్లర్, స్మగ్లర్ గా క్యారెక్టర్ చేస్తారు. అయితే స్మగ్లర్ క్యారెక్టర్ కాబట్టి, నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి సినిమాలో పుష్ప అనే క్యారెక్టర్ ని చివరికి బతికించి ఉంచుతారా, చంపేస్తారా అన్న క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది సార్. అంటే ఈ సినిమా కరెక్ట్ ఎండింగ్ ఏ విధంగా ఉండాలి అన్న దానిపైన ఇప్పటి నుంచి కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన, అంటే క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎండింగ్ ఎలా ఉండాలంటారు? మనకి హీరో అంటే ఒక లక్ష్యాన్ని సాధించేవాడు, ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు, వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, కానీ లక్ష్యాన్ని సాధించాలి, ఉండాలి. అందుకని ఇంతమంది బహుజనులు అందరూ కూడా చాలామంది ప్రజలు, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు దాన్ని సింక్ అయ్యారంటే దానికి కారణం ఏంటంటే కథ, కథలో కథానాయకుడి తాలూకు పాత్ర, ఆ కథ గమనం అది మాట. ఒకవేళ హీరోని చంపే ఆలోచన ఉన్నట్టయితే ఇంకా మూడో పుష్ప త్రీ అనే ప్రమేయమే లేదు. నేను చెప్పాలంటే నా అనుభవంతో ఒకవేళ పుష్ప మూడు చేయాలంటే ప్రభాస్ కానీ హీరో అయితే చేయొచ్చు. అంతకంటే బెటర్ ఫిజిక్కు, అంతకంటే బెటర్ పెర్ఫార్మెన్సు, అంతకంటే బెటర్ పాపులారిటీ, అంతకంటే బెటర్ బిజినెస్ చేసేవాడు ఉంటే దాని ప్రకారం ఇంకా బడ్జెట్ ఉంటుంది చేయొచ్చు. కానీ మరి ఇంత బ్రహ్మాండంగా చక్కగా సక్సెస్ అయింది పుష్ప టూ కూడా డెఫినెట్గా బండీ తాలూకు ఫ్యాన్స్ అందరికి కూడా ఫీస్ట్, విందు భోజనం. ఇక పోయినట్టయితే బండి జీవితంలో పుష్ప వరకు ఒకటి, పుష్పకి ముందు పుష్ప తర్వాత అని చెప్పుకోవచ్చు. పుష్పకి ముందు బండి వేరు, పుష్ప తర్వాత బండి వేరు. ఆ ఒక్క పుష్పతోనే ఈరోజు నెంబర్ వన్ ఎవరంటే ప్రభాస్ కొంచెం లాంగ్ జాబ్ తీసుకుంటున్నాడు కనుక ప్రస్తుతానికి అల్లు అర్జునే. ఇది పరిస్థితి. మనం క్రిస్టల్ క్లియర్గా ఆలోచించినట్టయితే ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంకోటి ఏమిటంటే సుకుమార్తో అర్జున్ బాగా బండి బాగా సింక్ అయ్యాడు, అప్పుడు ఆర్య కానీ ఇప్పుడు పుష్ప కానీ. అందువల్ల సింక్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ కమర్షియల్ ఆర్టిస్టులు పుష్ప వన్ కంటే పుష్ప టూ బడ్జెట్ ఎక్కువైంది, పుష్ప టూ కంటే పుష్ప త్రీ బడ్జెట్ ఎక్కువవుతుంది. అంత బడ్జెట్ పెట్టుకొని హీరోని చంపేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ హీరో ఏ కారణం చేతైనా చనిపోయాడంటే అప్పుడు ఎలా ఉండాలంటే అది దాంతో ఎండ్, ఇక పుష్ప కథ లేదు, ముగిసిపోతుంది అనేటువంటి ఆ కథ ఏమైనా రాసుకుంటే అప్పుడు పుష్ప అర్జును ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారన్నమాట. కానీ హీరో క్యారెక్టర్ని చంపడం ఎంత మాత్రం ఈ సీజన్ క్యారెక్టర్ కాదు. ఏవో సమస్యలు వస్తాయి, పోరాడాలి, సాధించాలి, అంతేగాని చావు ఒకటే పరిష్కారం కాదు కదా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల సింక్ అయింది కనుక పుష్ప త్రీ తీయొచ్చు, కానీ హీరోని చంపడం మాత్రం కరెక్ట్ కాదు. హీరోని చంపినట్టయితే మళ్ళీ పుష్ప ఫోర్కి వెళ్ళాడు. తర్వాత ఏమో సుకుమారు పుష్ప వన్ పుష్ప టూ తీసినంత అంత కాన్సన్ట్రేషన్తో పుష్ప త్రీ తీయలేడు, ఆయన నటించలేడు. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లే అవుతాయన్నమాట. కథ ఎలాబరేషనే కదా, కథ పుష్ప వన్లో తెలిసిపోయింది, మెల్లగా ఎన్లార్జ్ చేశారు. ఏవో జంతర మంతర మాయాజాలం అంతా పుష్ప టూలో ప్రదర్శించారు. అంతకు మించినటువంటి ఆకట్టుకునే సన్నివేశాలు, పర్ఫార్మెన్స్, దాని తగిన లొకేషన్స్ ఇవన్నీ కనిపించాలి. కనిపించకపోతే ఈ మాత్రం దానికి ఏంటంటే మళ్ళీ ఇంకొక భాగం తీసాడా అనేటువంటి పబ్లిక్ టాక్ కూడా వస్తుంది అన్నమాట. ఇవన్నీ వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ప్లాన్ చేస్తే మంచిది, లేకపోతే ఎక్స్పెరిమెంట్ అవుతుంది. సరే మనం కేజీఎఫ్ సిరీస్ చూస్తాం 19. అవును, కేజీఎఫ్ టూలో చివరికి హీరో క్యారెక్టర్ చనిపోయినట్టుగా చూపిస్తారు. అందులో కూడా హీరో క్యారెక్టర్ క్యాస్ట్ ఆఫ్ విలనిజం అంటే నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా, మరి అటువంటి ఫాలో అవుతారు, అటువంటి థియరీని ఇక్కడ కూడా ఫాలో అవుతారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే పుష్ప టూ చంపేద్దామన్నా వాళ్ళ ఉద్దేశం టూ వేరండి,
టూ పుష్ప టూ చంపేసినట్టయితే పుష్ప త్రీ లేదు నా అంచనా ప్రకారంగా. పుష్ప త్రీలో చంపేద్దామా ఉంచుదాం అనుకుంటే అక్కడితో ఆ కథ ఎండింగ్ అయిపోతే మీరు నెగిటివ్ షేడ్స్ అనుకుంటున్నారు కదా, కత్తితో నలుగురిని భయపెట్టేవాడికి కత్తితోనే సమాధానం చెప్తుంది సమాజం. ఆ ప్రకారంగా ఆ అర్జును అంటే పుష్ప తాలూకు చావు, పుష్పరాజ తాలూకు చావు ఒక చారిత్రాత్మకంగా రిమార్కబుల్గా నిలిచిపోవాలి. అది మూడో అంటే భాగం తీద్దామంటే మూడో భాగంలో, లేకపోతే రెండో భాగంతో పూర్తిగా ఎండ్ చేద్దామంటే రెండో భాగంలో కూడా అది అతను హీరోగానే చనిపోవాలి. ఒక అంటే ఎలా ఉండాలంటే బ్లాక్ నైట్ లాగా, ఓ రాబిన్ హో లాగా, ఇట్లాంటి పాత్రలు అవి. ఈవెన్ శరత్ బాబు అని శరత్ చంద్ర చటర్జీ ఆయన తాలూకు సినిమాల్లో హీరో చచ్చిపోతాడు. ఎలా చచ్చిపోతాడంటే ఆయన చచ్చిపోయింది మనం తట్టుకోలేం. అసలు మగవాళ్ళు సైతం ఏడ్చేస్తాము, దేవదాసు తట్టుకోగలమా, అందువలన బాటసారి తట్టుకోగలమా, చాలా ఉన్నాయి సినిమాలు. తర్వాత ఆయన కూడా తేరుకొని ఆ హీరో చచ్చిపోకూడదని మిగతా కథలు తారుమారు అంటే ఇద్దరు మిత్రులు ఇవన్నీ చాలా హ్యాపీ ఎండింగ్ పెట్టాడనమాట, సక్సెస్ అయ్యాడు. అందుకే శరత్ బాబు నవలలు అన్ని సినిమాల్లోకి వచ్చాయన్నమాట. చావు పరిష్కారం కాదని నా ఉద్దేశం. ఓకే, అలాగే సార్, మన తెలుగు సినిమాల్లో కూడా సార్ ఎక్కువగా సాడ్ ఎండింగ్ ఉన్న సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అని ఒక ఇది ఉంది. అవును, సో దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు అనుకుంటా. పుష్ప సిరీస్ లో సాడ్ ఎండింగ్ ఉన్న మన దగ్గర ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు, అది కూడా దృష్టిలో ఉంచుకుంటారు పుష్ప టీమ్. అందుకే హీరో క్యారెక్టర్ ని చనిపోవడం కన్నా బతికించే అవకాశాలే కనిపిస్తున్నాయి. చనిపోతే ఆడవాళ్ళు కూడా లైక్ చేయరండి. హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్ కాదు, ప్రజలు కూడా ప్రేక్షకులు కూడా ఇవాళ ఏమైపోయారంటే ఒక పాట వచ్చింది ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ అని. అంటే జనరేషన్ తాలూకు మనస్తత్వం బట్టి అలాంటి పాటలు రాస్తారు. ఆవిడ కావాలి బ్యాడ్ క్యారెక్టర్ కావాలి. ఆ బ్యారెక్ట్గా బ్యాడ్ క్యారెక్టర్లో పెద్ద అఖండమైన వాళ్ళు ఎంతో ఆకట్టుకుంటారు అన్నమాట. చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అని చెప్పి మన సినిమా చూడు దొంగరాముడు అన్నీ దొంగలే కదా, మరి ఎంత హిట్ అయ్యాయి అందువల్ల. ఓకే సార్, మరి పుష్ప టూ ఏ రేంజ్లో హిట్ అవుతుంది మీ ఒపీనియన్ ఏంటి? రీసెంట్గా రెండు సాంగులు కూడా వచ్చాయి, రెండు కూడా మంచి పాజిటివ్ స్టాక్ అయితే తెచ్చుకున్నాయి సార్, మీ ఒపీనియన్ ఏంటి? పుష్ప టూ మళ్ళీ బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టి మిగతా భాషల్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. తర్వాత బన్నీకి మంచి హీరోయిజం వస్తుంది. పాన్ ఇండియా స్టార్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రేక్షకులు చెప్తారు. దాని తర్వాత హిందీలో కూడా బన్నీకి మంచి ఆఫర్లు వస్తాయన్నమాట. ఇక ముందు స్టోరీ సై ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ సినిమా మాత్రం బన్నీకి అంటే అర్జున్కి కనక వర్షం కురిపిస్తుంది. సుకుమారు అర్జును చేస్తున్నాడా లేదా అన్నదే కావాలి, కానీ ఇదన్నీ మిగతా ఇవి ఆలోచించకూడదు. ఈ పాట డెఫినెట్గా బాగుంటుంది. కీరవాణి సాహిత్యానికి తగ్గట్టుగా కీరవాణి చేస్తాడు, అలా సాహిత్యానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేసేది గతంలో మహానుభావుడు ఎక్కడున్నాడో కేవీ మహాదేవన్ గారు చేసేవారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.